గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు ఎస్ఆర్టీ థియేటర్ లో యాత్ర సినిమాను పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకతోటి సురచరిత్ర చూశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో థియేటర్ నిండింది. ఆమెతో పాటు వైసీపీ నాయకులు వాసు, దివి రాంబాబు, దుర్గా ప్రసాద్ ఉన్నారు. ఫిబ్రవరి 9వ తారీఖున విడుదల కాబడి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర విశేషాలను చాలా చక్కగా చిత్రీకరించినటువంటి ఈ యాత్ర సినిమా చాలా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతూ ఉంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కళ్ళు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుని ఆయన పాదయాత్రలో ఏ విధంగా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టింది, ఆయనకు అంటే ప్రజల్లో వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఏ విధంగా ఆరోగ్యశ్రీ కానీ అవన్నీ కూడా పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి పథకాలు, అదేవిధంగా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చే విధంగా ఉచిత విద్యుత్తు, రైతాంగానికి సంబంధించి వాళ్లకు గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే దిశగా ఆ రోజు సంక్షేమ పాలన కొనసాగింది. ఈ చిత్రాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేసుకొని మరి చాలా విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు పెదనందిపాడులో 4 ప్రదర్శనలు ఏర్పాటు చేసినా కానీ ఎంత విజయవంతంగా అందరూ అన్ని షోలకి కూడా అందరూ వచ్చి వీక్షించడం అన్నది నిజంగా గొప్ప విషయం.